Hello my dear friends, ఎలా ఉన్నారు? Welcome back to our YouTube channel PNG Financial Advisor. So ఈ రోజు మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు స్టాక్ మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే మీరు ఎలాంటి ఇన్వెస్టర్ కావాలనుకుంటున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏముంటుందండి? స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన ఎవరైనా సరే వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్ను కావాలని కోరుకుంటారు. వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్ కావాలని మనం అనుకుంటే ఆయన పాటించే రూల్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తే మనకు స్టాక్ మార్కెట్లో నుంచి మనీ అనేది గెయిన్ చేయవచ్చు, ఎలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేయడంలో ఎలాంటి రూల్స్ పాటిస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో మనకందరికీ తెలుసు స్టాక్ మార్కెట్ పితామహుడు వారెన్ బఫెట్, వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్, ఆయన పాటించే రూల్స్ ఏంటి అనేటివి దీంట్లో కొన్నింటి గురించి నేను తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత దీంట్లో మీ ఫేవరెట్ రూల్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో గోల్డెన్ రూల్స్ గురించి వివరంగా తెలుసుకోవడానికంటే ముందు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో రూల్ నెంబర్ 1 వచ్చేసి వారెన్ బఫెట్ గారు మనకు చెప్పేది ఏంటంటే ఏ బిజినెస్లో అయినా సరే నెవర్ లూజ్ యువర్ ఓన్ మనీ, మీ మనీని ఎప్పటికీ నష్టపోవద్దు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది మీ మనీ నుంచి మనీ గెయిన్ చేయడానికి కానీ మీ క్యాపిటల్ మనీని నష్టపోవడానికి కాదు. సో రూల్ నెంబర్ 1 వచ్చేసి నెవర్ లూజ్ ద మనీ, రూల్ నెంబర్ 2 వచ్చేసి నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1, అంటే మీరు డబ్బులు ఎప్పుడు నష్టపోవద్దు అనేది రూల్ నెంబర్ 1, అయితే డబ్బులు నష్టపోవద్దు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అనేది రూల్ నెంబర్ 2. సో మనందరం మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బులు సంపాదించాలని కలలతో మార్కెట్లోకి ఎంట్రీ అవుతాం. కాకపోతే మనలో ఉంటే ఒక కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎప్పుడైతే మనం మార్కెట్లో స్టార్టింగ్ ఎంట్రీ అవుతుంటామో అప్పుడు మనకి మొట్టమొదట వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఎప్పుడు మనం మార్కెట్లోకి ఎంట్రీ అయితే ఏదైనా స్టాక్ని ఎప్పుడు బై చేస్తే మనం ఆ స్టాక్ నుంచి ప్రాఫిట్స్ అనేది పొందొచ్చు అని చెప్పేసి మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎవరైనా సరే ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని చూసినా కూడా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. సో వారెన్ బఫెట్ గారు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే దీనికి మీకు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఏ రోజు అయితే వచ్చిందో అదే రోజు ఇన్వెస్ట్ చేయడానికి ది బెస్ట్ డే. మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచన వచ్చిన రోజు బెస్ట్ డే అని చెప్పేసి వారెన్ బఫెట్ గారు చెప్తున్నారు. కాకపోతే మనలో కొందరు అడగొచ్చు మనం ఎందుకని ఏ స్టాక్నైనా ఏ రోజైనా ఏ ప్రైస్కైనా కొనాలి, అదే మార్కెట్ పడేంత వరకు వెయిట్ చేస్తే, స్టాక్ ప్రైస్ తగ్గేంత వరకు వెయిట్ చేస్తే తక్కువ ప్రైస్లో కొనొచ్చు కదా, తక్కువ ప్రైస్లో కొంటే మంచి ఇన్కమ్స్ ఇంకా మంచి ప్రాఫిట్స్ అనేది పొందొచ్చు కదా అని చెప్పేసి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మార్కెట్లో ద రిస్కీయెస్ట్ థింగ్ ఏంటి అంటే స్పెక్యులేషన్ అండి. స్పెక్యులేషన్ కానీ బాటమ్ ఫిషింగ్ కానీ చేయాలని అనుకుంటే మనం ఖచ్చితంగా మోసపోవాల్సి ఉంటుంది. సో మార్కెట్లో మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాటమ్ ఫిషింగ్ చేయాలనే ఆలోచన మాత్రం ఉండకూడదు. సో మార్కెట్లో ఇన్వెస్ట్ అయితే చేస్తామండి, ఓకే, ఏ రోజైతే మనకి ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చిందో ఆ రోజు ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తాం. కాకపోతే ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి, హౌ లాంగ్ షుడ్ ఐ ఇన్వెస్ట్, ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేది కూడా మన సెకండ్ క్వశ్చన్ అనుకోండి. సో వారెన్ బఫెట్ గారు చెప్పే ఆన్సర్ ఏముంటుంది అంటే ఏ స్టాక్లో అయినా సరే నువ్వు లైఫ్ టైం కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటేనే ఆ స్టాక్లో నువ్వు ఎంట్రీ అవ్వాలి అని చెప్తారండి. అంటే ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఆ బిజినెస్లో ఒక పోర్షన్, ఆ బిజినెస్లో మన షేర్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం అన్నమాట. సో బిజినెస్ గ్రోత్తో పాటు మన షేర్ క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది, దాని వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మన నెట్వర్క్ పెరుగుతుంది, దాని నుంచి వచ్చే డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ మనమే 1 మంత్లో షేర్ ప్రైస్ పెరిగింది కదా అని చెప్పేసి సేల్ చేసి మళ్ళీ ఇంకో కంపెనీలో ఎంట్రీ అయ్యి దాంట్లో 15 డేస్లో లాస్ అయింది అని చెప్పేసి మళ్ళీ లాస్ బుకింగ్ చేసేసి ఇలా చేస్తే మాత్రం మనకి షేర్ మార్కెట్ నుంచి ఎటువంటి మనీ రాదు. సో ఇవన్నీ స్పెక్యులేటర్స్ చేసే గేమ్స్ అండి. స్పెక్యులేటర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మార్కెట్లో లాస్ అవుతానే ఉంటారు కానీ లాభం పొందరు. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సో లైఫ్ టైం అంటే అట్లీస్ట్ మినిమం 10 ఇయర్స్ అండ్ అబోవ్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాలి. వారెన్ బఫెట్ గారు చెప్పే ఇంకో రూల్ ఏంటి అంటే ఇట్స్ ఫార్ బెటర్ టు బై ఏ వండర్ఫుల్ కంపెనీ అట్ ఏ ఫేర్ ప్రైస్ రాదర్ దెన్ ఏ ఫేర్ కంపెనీ అట్ ఏ వండర్ఫుల్ ప్రైస్.
ఒక మోస్తారు కంపెనీకి ఎక్కువ ధర చెల్లించుకునే కంటే ఒక మంచి కంపెనీని తక్కువ ధరలో వస్తే తీసుకోవడం అనేది మార్కెట్లో ఖచ్చితంగా పాటించాలండి. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే షాపింగ్కి వెళ్తే కనుక ఏ ప్రోడక్ట్లో సేల్ ఉంది, ఏ ప్రోడక్ట్ అయితే మనకి మంచి వాల్యూ ఉన్న ప్రోడక్ట్కి సేల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసి మరీ డిస్కౌంట్ ప్రైస్లో కొంటాం కదండి. సో షేర్ మార్కెట్ కూడా అలాంటిదే. షేర్ మార్కెట్లో ఎప్పుడైతే షార్ప్ ఫాల్స్ అవుతూ ఉంటాయో, న్యూస్ బేస్డ్ ఫాల్స్ అవుతూ ఉంటాయో, అట్లాంటి టైంలో మనకి మంచి వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ కూడా డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి. సో అట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ని ఎప్పుడూ మిస్ చేసుకోవద్దు. సో మనలో చాలామందికి కొత్తగా ఎంట్రీ అవగానే మార్కెట్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే హౌ టు చూజ్ ఎ స్టాక్. హౌ టు చూజ్ ఎ స్టాక్ అంటే మనకి ఫైనాన్సింగ్ తెలియదు, అకౌంటింగ్ తెలియదు, దీంట్లో ఫండమెంటల్స్ ఉంటాయంట, టెక్నికల్స్ ఉంటాయంట, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చూడడం మనకి ఏం తెలియదు. ఎలా ఎంట్రీ అవ్వాలి, నాకు అసలు ఎట్లాంటి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం ఏది తెలియదు కదా అని చెప్పేసి కొత్తగా ఇన్వెస్టర్స్కి క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది ఎట్లాంటి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలని. సో హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్ అంటే వారెన్ బఫెట్ గారు ఇచ్చే ఆన్సర్ ఏముంటుంది అంటే మీకు ఫైనాన్స్ అకౌంటింగ్ తెలియాల్సిన అవసరం ఏం లేదు, మీకు మీరు ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ యొక్క బిజినెస్ అర్థమైతే చాలు, బిజినెస్ అర్థం కాకుండా మీరు ఫైనాన్స్ తెలుసుకున్నా అకౌంటింగ్ తెలుసుకున్నా ఆ బిజినెస్ నుంచి మీరు ప్రాఫిట్ సంపాదించలేరు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, దాని సస్టైనబిలిటీ ఏంటి, దాని ఆపరేషన్స్ నుంచి ప్రాఫిట్స్ ఎలా వస్తూ ఉంటాయి, దానికి లాంగ్ టైంకి సస్టైన్ అవుతుందా మార్కెట్లో అనేది మనం తెలుసుకోగలిగితే చాలు ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎట్లాంటి స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఏ విషయం తెలియకపోయినా సరే మనం ఏ ఫీల్డ్లో అయితే వర్క్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ సెక్టార్లో నేను పనిచేస్తున్నాను అనుకోండి, అగ్రికల్చర్ సెక్టార్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ కావచ్చు, లేదంటే కెమికల్ సెక్టార్ కావచ్చు, కెమికల్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాయి, వాటి గురించి కానీ మనకుండే మినిమం అవగాహనలో ది బెస్ట్ బ్రాండ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇలాంగ్ విత్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ సీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నార్మల్గా మనం స్టాక్ మార్కెట్లో కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కానీ, ఈవెన్ రియల్ ఎస్టేట్లో కానీ, దేంట్లో అయినా సరే, ఈవెన్ అట్లీస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా మనకు వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంతకంటే ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా. వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో, అది అట్లీస్ట్ రిటర్న్ వచ్చే కెపాసిటీ ఈ కంపెనీకి ఉందా లేదా, అంటే మనం క్యాపిటల్ లాస్ కాకుండా కనుక ఈ కంపెనీలో సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం అండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే షార్ప్గా ఫాలో అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇది రిటర్న్ కర్వ్ తీసుకుంటుంది, మళ్ళీ దీంట్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి తొందరపడి ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేవి ఏవి చూడకుండా, ఫండమెంటల్స్ అనేవి ఏవి చూడకుండా గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామండి. అట్లాంటప్పుడు అదేంటి అంటే ఇంకా ఫర్దర్గా ఫాలో అయిపోతూ ఉంటుంది. సో మన క్యాపిటల్ అంతా పోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ చూసుకున్నట్టయితే 290 రూపీస్ నుంచి 29 రూపీస్కి వచ్చిందండి 1 ఇయర్లో. ఇట్లాంటి షార్ప్ ఫాల్స్ వల్ల మన క్యాపిటల్ పోవడమే కాదు, మార్కెట్ మీద అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అనే ఒపీనియన్ కూడా వస్తూ ఉంటుంది మనకి. సో అలా కాకుండా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేది ఖచ్చితంగా చూడాలి, మంచి వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలండి. ఆల్వేస్ చూస్ కంపెనీస్ విత్ ఏ గుడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఏ బిజినెస్ విచ్ ఈస్ వెరీ బిగ్ అండ్ వెరీ గుడ్, దేర్ బ్రాండ్ రికగ్నిషన్ ఈస్ వెరీ గుడ్. మనం ఎలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీలో అయితే మంచి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది, కంపెనీ సర్వైవల్ అనే దాని మీద గ్యారంటీ ఉంటుంది, అలాగే మన క్యాపిటల్ మీద వచ్చే రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది మనం ఇలా తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మంచి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏ కంపెనీస్ ఉంటుంది అంటే వాటి యొక్క బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అది బాగా రికగ్నైజేషన్ అయితే కనుక ఆ కంపెనీస్కి మంచి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రన్నింగ్ షూ కంపెనీస్ గురించి ఆలోచించామనుకోండి, మనకి ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేది నైక్, అడిడాస్ లాంటి కంపెనీస్. అలాగే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కంపెనీస్ గురించి ఆలోచిస్తే కనుక మనకు రైజ్ అయ్యేది, స్ట్రైక్ అయ్యేది మెక్డొనాల్డ్స్ అండ్ కేఎఫ్సి లాంటి కంపెనీస్. సో ఇట్లాంటి కస్టమర్ ఎవరైతే ప్రోడక్ట్ని బ్రాండ్ ఇమేజ్ ద్వారా రికగ్నైజేషన్ చేయగలుగుతారో అట్లాంటి కంపెనీస్ అనేటివి సస్టైన్ అవుతాయి, అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది
చాలా మంచిది. ఏదైనా ఇండస్ట్రీ యొక్క లేదంటే ఏదైనా బిజినెస్ యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనం తెలుసుకోవాలనుకుంటే మనకి యూజ్ అయ్యే బెస్ట్ ఫార్ములా ఇదండి, పోర్టర్స్ ఫైవ్ ఫోర్సెస్ అని. ఈ ఫైవ్ ఫార్ములాస్ కనుక మనం కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఆ బిజినెస్ రన్నింగ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ద ఫస్ట్ రూల్ వచ్చేసి గెట్ ఆఫ్ న్యూ ఎంట్రాన్స్, అంటే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బిజినెస్ లోకి కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి, ఒకవేళ కొత్తగా వచ్చే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ సెక్టర్ లో చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ ప్రైస్, గవర్నమెంట్ డిసైడెడ్ ఫిక్స్డ్ ప్రైస్ లో రన్ అవ్వాల్సి ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో ఎక్కువగా కొత్త బిజినెస్ మ్యాన్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో అట్లాంటి దాంట్లో ఏంటి అంటే ఉన్న కంపెనీస్ లో కాంపిటీషన్ అనేది ఉండదు, అదే కంపెనీస్ లో లాంగ్ టైమ్ అనేది సస్టైన్ అవుతాయి అని చెప్పేసి ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. సో ద సెకండ్ వన్ వచ్చేసి బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయ్యర్స్. సో బయ్యర్స్ యొక్క బార్గెనింగ్ పవర్ వల్ల కూడా సేల్స్ డౌన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా సరే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే మీరు సేల్ చేసే ప్రోడక్ట్ ని బయ్యర్ వచ్చేసి బార్గెన్ చేసి మరీ తక్కువ ధరకు తీసుకుని వెళ్తున్నాడు అని అంటే ఖచ్చితంగా అది సేల్స్ అనేది రెవెన్యూ అనేది తగ్గుతూ ఉంటుంది, దానివల్ల ప్రాఫిట్స్ అనేటివి కూడా తగ్గుతూ ఉంటాయి. సో ద థర్డ్ వన్ వచ్చేసి థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని సబ్స్టిట్యూట్ చేసే అవకాశాలు ఉన్నాయా, దాన్ని రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ స్పూన్స్ ఉండేవి కదండి, ప్లాస్టిక్ స్పూన్స్ వచ్చేసి హెల్దీ కాదు అని చెప్పేసి ఇప్పుడు వుడెన్ స్పూన్స్ ను వాడుతున్నారు. సో ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ అనేటివి లాస్ లోకి వెళ్ళిపోతాయి. అలాగే కొడాక్ ఫిల్మ్ ఉండేది, డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత కొడాక్ ఫిల్మ్ ను వాడడం మానేశారు. సో దానివల్ల కొడాక్ ఫిల్మ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్స్ లోనే డిజిటల్ కెమెరా రావడం వల్ల డిజిటల్ కెమెరాస్ ను కూడా వాడడం మానేశారు. సో ఇలా టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న కొద్దీ పాత కంపెనీస్ లో కొన్ని కనుమరుగైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి బిజినెస్ ని ఐడెంటిఫై చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. మనం ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది ఒక 20-30 ఇయర్స్ వరకు కంటిన్యూ గా రన్ అయ్యే బిజినెస్ అయి ఉండాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. సప్లయర్స్ కి బార్గెనింగ్ పవర్ ఉంటే కనుక మన కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే సప్లయర్స్ తక్కువగా ఉండి నేను ఇంత ప్రైస్ అయితేనే మీకు సప్లై చేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక మనం మన ప్రోడక్ట్ ని ఎక్కువ రేట్కి మార్కెట్ లో అమ్మలేము. అలా అని చెప్పేసి రా మెటీరియల్స్ కి వీళ్ళ సప్లయర్స్ నుంచి వాళ్ళు అడిగిన రేట్ చెల్లించకుండా తీసుకోలేము. అట్లాంటప్పుడు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటిది మోస్ట్ ఆఫ్ ద టైం ఆటోమొబైల్ సెక్టర్ లో జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి కంపెనీస్ గురించి కూడా పూర్తి అవగాహన ఉండాలి. ద ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ ఏంటంటే రివల్రీ అమాంగ్ ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్. ఏదైనా సెక్టర్ లో 2 లేదా 3 కంపెనీస్ ఉన్నాయనుకోండి, సో ఆ 2 లేదా 3 కంపెనీస్ లోనే ఇంటర్నల్ కాంపిటీషన్ ద్వారా ఒక కంపెనీ వచ్చేసి ప్రొడక్ట్ కాస్ట్ అనేది తగ్గించి ఫుల్ డిస్కౌంట్ ప్రైస్ కి లోయెస్ట్ ప్రైస్ కి సేల్ చేస్తూ ఉంటే మిగతా కంపెనీస్ కూడా ఖచ్చితంగా సేల్స్ పెంచుకోవడానికి అని చెప్పేసి ఆ ప్రైస్ కి సేల్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా లాస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే జియో, టెలికామ్ ఇండస్ట్రీలోకి జియో రావడం అనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్ మీద ఎఫెక్ట్ పడింది, అలాగే ఐడియా, వోడాఫోన్, టాటా ఇండికమ్ లాంటి కంపెనీస్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. సో ఇట్లాంటిది కాంపిటేటివ్ అనేది ఎక్కువగా ఉండకూడదు బిజినెస్ లో, అలా ఉంటే కంపెనీస్ అనేటివి సస్టైన్ కాగలుగుతాయి. ద నెక్స్ట్ రూల్ వచ్చేసి ఇన్ ద బిజినెస్ వరల్డ్ ద రేర్ వ్యూ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ క్లియరర్ దెన్ ద విండో షీల్డ్. ఎప్పుడైనా సరే మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, ఫ్రంట్ మిర్రర్ లో నుంచి కంటే మనకి రేర్ వ్యూ మిర్రర్ లో పిక్చర్ అనేది, ఇమేజ్ అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ గ్రాఫ్ చార్ట్ ఓపెన్ చేసి చూసినప్పుడు 5 ఇయర్స్ చార్ట్ కానీ 1 ఇయర్ చార్ట్ కానీ చూసినట్టయితే 1 ఇయర్ లో 100% రిటర్న్స్ ఇచ్చింది, 5 ఇయర్స్ లో 300% రిటర్న్స్ ఇచ్చింది, ఇది 80% కాగర్ రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పేసి దాని యొక్క హిస్టరీ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా క్లియర్ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫ్యూచర్కి వస్తుందో, ఫ్యూచర్కి వచ్చేసరికి ఆ కంపెనీ ఎలా ఫాలో అవుతుంది అనేది మనం ఫోర్కాస్ట్ అనేది చేయలేము, మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకే రేర్ వ్యూ మిర్రర్ చూసి మనం ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు, అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి మనం డిసిషన్స్ తీసుకోవద్దు, ఫ్యూచర్ని గెస్ చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది బిజినెస్ అనే దాని మీదనే మన డిసిషన్స్ అనేటివి ఆధారపడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా చూసుకున్నట్టయితే లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ లాసెస్ లోకి వెళ్ళిపోయిందండి. సో అట్లానే ఏ కంపెనీ కూడా ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు, దాని యొక్క
ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం పూర్తిగా క్లియర్గా తెలుసుకుంటేనే మనకు ఒక క్లియర్ విజన్ ఉంటేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇఫ్ యూ బిజినెస్ డస్ వెల్ ద స్టాక్ ఎవెన్చువల్లీ ఫాలోస్. ఎప్పుడైనా సరే స్టాక్ ప్రైస్ను చూసి మనం కొనొద్దు, బిజినెస్ను చూసే కొనాలి. బిజినెస్ అనేది మంచిగా ఉంటే కనుక స్టాక్ ప్రైస్ అనేది ఇప్పుడు తక్కువగా ఉన్నా తర్వాత కూడా పెరుగుతూ ఉంటుంది. స్టాక్ ప్రైస్ అనేది ఖచ్చితంగా బిజినెస్ ప్రాఫిట్స్ను ఫాలో అవ్వాల్సిందే. ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఓనింగ్ ఏ స్టాక్ ఫర్ 10 ఇయర్స్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఓనింగ్ ఇట్ ఫర్ 10 మినిట్స్. ఎప్పుడైనా సరే వారెన్ బఫెట్ గారు చెప్పేది ఏంటి అంటే పేషియన్స్, లాంగ్ టైం. ఎప్పుడైనా సరే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి 10 ఇయర్స్ వరకు మీరు ఏ స్టాక్లోనైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటేనే మార్కెట్లోకి రండి. లేదు అంటే 10 మినిట్స్ గురించి కూడా మీరు కొని అమ్మాల్సిన అవసరం లేదు, ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అనవసరంగా 10 మినిట్స్ గురించి పర్చేస్ చేసి లాస్లోకి వచ్చిన తర్వాత ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత అయినా సరే సేల్ చేసి బ్రోకరేజ్ సంస్థలను బతికించడానికి తప్ప, ఇది స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే దీంట్లోకి ఎంట్రీ అవ్వండి. ద స్టాక్ మార్కెట్ ఈస్ డిజైన్ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ద యాక్టివ్ టు ద పేషెంట్. మనీని యాక్టివ్గా రన్నింగ్ కండిషన్లో ఉన్న మనీని పేషెంట్గా మార్చేసి యూజ్ చేసే కెపాసిటీ స్టాక్ మార్కెట్కి మాత్రమే ఉంది. బై ఏ స్టాక్ ద వే యు వుడ్ బై ఏ హౌస్, అండర్స్టాండ్ అండ్ లైక్ ఇట్ సచ్ దట్ యు వుడ్ బి కంటెంట్ టు ఓన్ ఇట్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎనీ మార్కెట్. సో మార్కెట్ ఉన్నా లేకున్నా కూడా మీరు బిజినెస్ షేర్ కొంటే కనుక, ఆ బిజినెస్ని మీ ఇల్లు కొంటే కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో, దాంట్లో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే ఇల్లు కొంటుంటారో, అలాగే ఏదైనా కంపెనీలో ఒక షేర్ కొన్నా కూడా ఈ షేర్ అనేది నేను బిజినెస్ రన్ చేయడానికి కొంటున్నా అనే ఉద్దేశంతోనే కొనాలి. బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ తో మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆపర్చునిటీస్ కమ్ ఇన్ ఫ్రీక్వెంట్లీ, వెన్ ఇట్ రెయిన్స్ గోల్డ్ పుట్ అవుట్ ద బకెట్ నాట్ ద థింబుల్. ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ టైంలో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బంగారు వర్షం కురుస్తుందో బకెట్లు పెట్టాలి కానీ కొడుగడ్డం పెట్టొద్దు. సో అందుకే మార్కెట్లో ఇప్పుడు ఉన్న క్రాష్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా మంచి గోల్డెన్ రెయిన్ లాంటి ఆపర్చునిటీయే. ఇప్పుడు కనుక కరెక్ట్గా మంచి వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. ఎప్పుడైతే మీరు పడుకున్నప్పుడు కూడా మీ మనీ అనేది మీ గురించి ఎర్నింగ్ చేస్తూ ఉంటుందో అప్పుడే మీ ఎర్నింగ్స్ అనేటివి మీకు యూజ్ అవుతాయి. పాసివ్ ఇన్కమ్ అనేది లేకపోతే మీరు యాక్టివ్ ఇన్కమ్ వల్ల మీరు చనిపోయేంత వరకు కూడా పని చేయాల్సిందే. సో ఎప్పుడైనా సరే సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. డు నాట్ సేవ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్ బట్ స్పెండ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడైనా సరే మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో, సాలరీ కావచ్చు, బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ కావచ్చు, ఏవైనా సరే స్పెండ్ చేసిన తర్వాత మిగిలిందే నేను సేవ్ చేస్తానంటే మనం ఇప్పటికీ సేవ్ చేయలేము. మన సేవింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి సేవింగ్కి స్పెసిఫిక్ అమౌంట్, స్పెసిఫిక్ పర్సంటేజ్ సేవ్ చేసుకున్న తర్వాత అందులో మిగిలిన అమౌంట్ని మాత్రం నేను స్పెండింగ్ చేస్తా అంటే కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫర్దర్గా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో వీ డోంట్ హ్యావ్ టు బి స్మార్టర్ దెన్ ద రెస్ట్, వీ హ్యావ్ టు బి మోర్ డిసిప్లిన్ దెన్ ద రెస్ట్. ఎప్పుడైనా సరే ఎదుటి వారికంటే మనం స్మార్ట్ ఉంటేనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాము, మార్కెట్లో ప్రాఫిట్స్ పొందుతాము అనే ఆలోచన ధోరణి అనేది తప్పు. మనం ఎదుటి వారికంటే ఎక్కువ క్రమశిక్షణతో ఉంటేనే మార్కెట్లో ప్రాఫిట్స్ పొందొచ్చు. స్మార్ట్ అనేది మార్కెట్లో ఎప్పుడు పనిచేయదండి, డిసిప్లిన్ అనేదే ఖచ్చితమైన ప్రాఫిట్స్ మనకి అందిస్తూ ఉంటుంది. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మార్కెట్ క్రాషే, ఒక 5 లాక్స్ రూపీస్ని నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి జనవరిలో, లాస్ట్ జనవరిలో, ఇప్పుడు 10% మార్కెట్ పడ్డప్పుడు ఆల్మోస్ట్గా నాది 50,000 వరకు లాస్ అయి ఉంటుంది. అదే 5 లాక్స్లో అట్లీస్ట్ 2.5 లాక్స్ నేను గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి 2.5 లాక్స్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ 2.5 లాక్స్లో 10% 25,000 లాస్ అయినప్పటికీ, ఆ 2.5 లాక్స్లో ఇప్పుడు జనవరి నుంచి మార్కెట్లో గోల్డ్ అనేది 40,000 నుంచి 44,000 డెపో వరకు వెళ్ళింది. సో ఆ 10% అనేది అక్కడ కవర్ అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్న విషయం అండి. ఇలా కాకుండా మీరు డైవర్సిఫై చేయాలి మీ పోర్ట్ఫోలియోని. ఎప్పుడైనా సరే డైవర్సిఫై చేసి రియల్ ఎస్టేట్లో కొంత అమౌంట్, ఎఫ్డీస్లో కొంత అమౌంట్, మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్, అంటే ఈక్విటీలో కొంత అమౌంట్, స్టాక్లో డైరెక్ట్గా మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినా సరే, ఈవెన్ ఇన్ ద కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ దాంట్లో కూడా కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అంత మనీ అంతా ఎప్పుడు ఒకే బాస్కెట్లో ఉంచకూడదు. ఇట్స్ గుడ్ టు లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, ఇట్స్ బెటర్ టు లర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్స్ మిస్టేక్స్. ఎప్పుడైనా సరే మార్కెట్లో జరిగే తప్పుల ద్వారానే మనకి లెసన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అనేవి మన వల్ల జరిగితే మంచిదే, అదే ఇతరుల మిస్టేక్స్ ద్వారా తెలుసుకుంటే కనుక
అది ఇంకా బెటర్. ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, యూ కెనాట్ కంట్రోల్ యువర్ మనీ. మార్కెట్ లో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే మనీని సంపాదించగలుగుతారు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు ఎప్పుడు మనీని సంపాదించలేరు. సో దీంట్లో యూజ్ చేసిన ఏ కంపెనీ నేమ్స్ అయినా కూడా కేవలం మీకు ఎగ్జాంపుల్స్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేసిన నేమ్స్ అండి. సో ఈ వీడియోలో ఎటువంటి స్టాక్స్ ను రికమెండేషన్ చేయలేదు. మీరు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ PNG ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్ టు డేట్ మార్కెట్ లేటెస్ట్ న్యూస్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై హింద్.